హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందు స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఫారెన్లో తనకు వచ్చిన జాబ్తో జేబు నింపుకుందామని చాలా కళ్ళగా అంటున్న ఒక పిల్లగాడికి తనే 10 మందికి జాబునిచ్చి జేబు నింపే అవకాశం వచ్చింది. మరి ఆ అవకాశాన్ని ఎంతవరకు యూజ్ చేసుకున్నారు, ఎంతమంది మిస్యూజ్ చేద్దామని కూడా ట్రై చేశారు. మరి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మీరందరూ కూడా చూడాలి అనుకుంటే, సో సెప్టెంబర్20 పైలం పిల్లగా అంటూ మన ముందుగైతే ఒక సినిమా వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హలో, ఐ థింక్ పైలం పిల్లగా ఇప్పుడు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో మాట్లాడుతున్నప్పుడు. ఎప్పుడు సార్, సినిమా చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలా, మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి? లేదండి, ఎప్పుడు జాగ్రత్త ఉండాల్సిన అవసరం లేదు. సినిమా చూడడానికి జాగ్రత్త అవసరం లేదు, సినిమా హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. సూపర్ సార్, జాగ్రత్త పిల్లగా అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి, షూట్ స్టార్ట్ అవుతున్న 2 రోజుల వరకు హీరోయిన్ కన్ఫర్మ్ చేయబడండి, 10 డేస్ వరకు హీరోయిన్ కన్ఫర్మ్ చేయబడండి, ఎందులో జాగ్రత్త తీసుకున్నారు అసలు? జాగ్రత్త అంటే అదే చెప్తున్నాను కదా, అంత జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి అంత డిలే అయింది. సో బేసికల్గా ఏంటి అంటే, కరెక్ట్ క్యారెక్టర్ కోసం సెర్చ్ చేసాము. యాక్చువల్గా అంటే చాలామందిని చూసాము, చాలామంది ఆడిషన్ చేసాము, కానీ కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్కి రైట్ పర్సనాలిటీ కావాలి అని వెతికాను యాక్చువల్గా. సో ఫైనల్ మూమెంట్లో మాకు అంటే ఒక ఆల్మోస్ట్ గోల్డ్ దొరికినట్టే. సార్ బట్ డెఫినెట్లీ సచ్ అన్ ఇంక్రెడిబుల్ స్టోరీ మీకు జర్నీ ఉన్నది, కానీ అక్కడి నుంచి మిర్చి నుంచి తర్వాత చౌరస్తా బ్యాండ్తో కానీ అండ్ తెలుగు వన్తో మీరు చేసిన జర్నీ కానీ నౌ చాలా తెలుసు సార్. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఈ ప్లేస్లో కూర్చొని రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అని వస్తున్నప్పుడు ఈ జర్నీని ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సార్? లేకపోతే పాస్ట్ నాలెడ్జ్ నుంచి వాట్ యూ లెర్న్ అనేది ఎలాంటివి ఏమైనా తెలుసుకుంటారా? ఆ జర్నీని ఎంజాయ్ చేయడం అండి, అంతే. అంటే ప్రతి దానికి అంటే మేము సినిమా అనేది అఫ్కోర్స్ మైండ్లో ఉంది, కానీ దానికి ఒక రైట్ టైం కావాలి, రైట్ నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎక్కడ నేను చేయలేదు ఫస్ట్. సో యాడ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను ఫస్ట్, దాని తర్వాత అలా తర్వాత మిర్చిలో వర్క్ చేసాము, ఆ తర్వాత షార్ట్ మూవీస్ చేసాము. మీకు తెలుగు వన్ తెలుసు అంటే మీకు నా షార్ట్ మూవీస్ కూడా తెలుసుంటాయి. సో చాలా తక్కువ మందికి తెలుసు యాక్చువల్గా. సో అందులో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఒక అబ్దుల్ అని షార్ట్ మూవీ చేసాం, అది అప్పుడు ఏషియన్ పనోరామాలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ రంగుల కళ అని ఒక షార్ట్ మూవీ చేసాం, అది తెలంగాణ ఫిల్మ్ మహోత్సవంలో బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. సో చాలా అది అబ్దుల్ అయితే చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అవార్డ్స్ చాలా చోట్ల స్క్రీన్ అయింది. సో అది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్గా మీరు అడుగుతుంది, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. థ్యాంక్ యూ. అలా చేసాం. దాని తర్వాత సైమల్టేనియస్గా ఏంటంటే యాడ్స్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం చౌరస్తా బ్యాండ్తో నాకు అసోసియేషన్ ఉంది, మా మిర్చి ఈ బ్యాచ్ అదంతా చౌరస్తా బ్యాండ్. సో మేము అక్కడ నుండి స్టార్ట్ చేసిన అంటే మిర్చిలో పుట్టిన బ్యాండ్ అది. ఎస్. సో మిర్చి స్టూడియోస్లో పుట్టిన బ్యాండ్ అది. సో అలా జరుగుతుంది. కానీ ఎప్పుడు ఏంటి అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్సే, ప్రతిదీ మంచి. సో అవన్నీ కలిసినాయి కాబట్టి ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అంటే అన్నిట్లో అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి, అటు మేకింగ్ సైడ్ ప్లస్ ఒక షార్ట్ మూవీ మేకింగ్ సైడ్, ఆ తర్వాత ఒక యాడ్ మేకింగ్ సైడ్, పెద్ద స్కేల్లో యాడ్ మేకింగ్, ఆ తర్వాత పాటలు ప్లస్ మ్యూజిక్ అన్ని రకాలుగా హెల్ప్ అయింది. యాక్చువల్గా స్టోరీస్ నా మీరు అడిగింది కూడా చెప్తున్నాను, నేను చాలా షార్ట్ స్టోరీస్ కూడా రాశాను యాక్చువల్లీ. సో అవి చాలా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, నమస్తే తెలంగాణ, ఇవన్నీ పబ్లిష్ అయ్యాయి. సో అన్నీ కలిపి ఇది ఒక ప్యాకేజ్. సూపర్ సార్. సార్ అంటే ఒక లాంగ్ ఎక్స్పీరియన్స్ పట్టుకొని కొడితే గట్టి కొట్టాలని ఫిక్స్. బట్ పావని మ్యామ్, చాలా రేర్గా ఉంటాం మ్యామ్ తెలుగు ఇండస్ట్రీలోని యాక్టర్గా కన్నా క్యారెక్టర్గా ఎక్కువగా గుర్తుండిపోవాలి, అలాంటి క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చేయాలి అని. సో ఒక్క హరిబరిగా చేస్తున్న యాక్టర్స్ మేము చూస్తూ ఉంటే ఓ పక్క చాలా నెమ్మదిగా కామెంట్ కంపోజర్గా ఆలోచిస్తూ శిరీష అయిపోయింది, ఇప్పుడు సమోసాతో కంప్లీట్ అయ్యి ఇప్పుడు దేవితో ఏ రాబోతుంది, హౌ దాన్ని ఎలా గుర్తుపెట్టబోతున్నారు ఆడియన్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టే ఐ థింక్ మంచి క్యారెక్టరైజేషన్స్ రాసే రైటర్స్, మంచి మంచి రైటర్స్ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. అలానే నాకు పరేషాన్లో శిరీష ఎంత బాగా గుర్తుండిపోయిందో, పైలం పిల్లగాలో దేవి కూడా మీరు టీజర్ ట్రైలర్ చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బాగా గుర్తుంటుందో, హీరోయిన్ క్యారెక్టర్ అంతకన్నా బాగా గుర్తుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ నాకు రాసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు డైరెక్టర్ ఆనంద్ గారు. అలానే నా బాధ్యతగా నేను ఆ క్యారెక్టర్ బాగా చేశానని నేను అనుకుంటున్నాను. సినిమా చూసాక మీరు అందరూ కూడా చెప్పండి, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి.
నెక్స్ట్ టైం కలిసినప్పుడు మేబీ ఆ డైలాగ్స్ తో గుర్తుంటాయి. బట్ ఈ జర్నీ అనేది ఎంత ఛాలెంజింగ్, ఎందుకంటే యాక్ట్రెస్ గా షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అంటూ ఉంటారు, అందులో మనం పిచ్ చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, అండ్ అందులో జర్నీ స్టార్ట్ చేసిన ప్రాసెస్ లో ఇంకా తక్కువ ఉంటుంది. సో ద ఛాన్స్ ఆఫ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు దాంట్లోంచి బెస్ట్ అవుట్పుట్ ని పావని గారు అలా తెస్తున్నారు. ఐ థింక్ అది నాకు కూడా తెలియదండి, నేను నా ప్రయత్నం చేస్తున్నాను అంతే. అలానే నన్ను నమ్మి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, అండ్ నేను కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుని అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండడం నాకు చాలా గ్రేట్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇన్ని సినిమాలు చేస్తాను, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాను అని కూడా అనుకోలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే పవన్ గారి దగ్గరికి వెళ్తున్నారు అంటేనే వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ ఇంపార్టెంట్ అనేదే వెళ్తారు. అంటే తన దగ్గరికి వెళ్ళడమే ఏంటంటే ఒక అది ఒక యునిక్ రోల్ అయితేనే వెళ్తున్నాడు అదే అంటే నా అబ్జర్వేషన్. సో అది అంతే సార్, ఇన్స్టాగ్రామ్ లో బయో ఎలా రాస్తాం, అలాగే మేడం బయోలోని తప్పకుండా యాక్టింగ్ స్కోప్ ఒక రేంజ్ లో ఉంటుంది, నా దగ్గర రావాలి. సో కథకి నేనేమైనా వాల్యూ యాడ్ చేయగలిగితే నా పని ద్వారా ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు కమ్ దేర్ అండ్ డూ మై జాబ్. సో ఆ మైండ్ సెట్ తో ఇప్పటివరకు వర్క్ చేస్తున్నాను, ఇక ముందు కూడా అదే కంటిన్యూ చేస్తాను. సూపర్. అండ్ తేజ అంటే హీరోస్ అనేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలోని వేళ్ల మీద కాదు, అసలు ఎంతైనా లెక్క పెట్టుకుని అంతమంది హీరోస్ ఉంటారు. ఇంతమంది హీరోస్ ఉన్నా ఎప్పుడైనా నేను సినిమా చేస్తే వైవిధ్యమైన సినిమానే చేస్తాను అన్న కాన్సన్ట్రేషన్తో చాలా ఆలోచించి ఒక్కొక్క సినిమా చేస్తాను. అండ్ ఇలాంటప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టం, ఎందుకంటే ఇంకా అప్కమింగ్ జర్నీలో ఉన్నారు కాబట్టి. స్టోరీ కంటే పక్కన పెడితే మంచి డైరెక్టర్ పడాలండి. అంటే యాక్చువల్లీ మన దగ్గర అంటే మనల్ని కరెక్ట్గా యూజ్ చేసుకునే డైరెక్టర్ పడాలి. సో హీరో కెపాసిటీ ఏంటి అంటే ఎంతవరకు చేయగలుగుతాడు అని చెప్పి డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. సో అట్లా నా గురించి మొత్తం ఈజీగా తెలుసుకొని నన్ను కరెక్ట్ నా నుంచి ఏ రసాలు బిండితే ఎట్లా ఎంటర్టైన్ అయితే పబ్లిక్ అనేది అన్ని బిండించుకొని నన్ను ఈ మూవీలో లాంచ్ చేసిండు ఆనందన. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇంకా ఎన్ని ఏళ్ళు నిన్ను పిల్లగాడని పిల్లలు అది ముందు చెప్పు. ఇంకా అది నా ఫస్ట్ ప్రాజెక్ట్, అది బాగా హిట్ అయింది. సో అది ఇంకా ముద్ర పడిపోయింది, అది ఇంకా పిల్లగాడు పిల్లగాడు అని ఇంకా అది ఐఎమ్ హ్యాపీ ఆల్సో. పిల్లగాడు అని పిలిస్తే మంచిగా కదండి, మా ఇంట్లో పిల్లగాడు లెక్క. సో ఐఎమ్ హ్యాపీ ఆల్సో. బట్ నీ క్యారెక్టర్ అనేది ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్దాం, ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ అవి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా అర్న్ చేసుకోవాలి. బట్ అలాంటప్పుడు ఈ క్యారెక్టర్ అనేది హౌ డిఫరెన్స్ అనేది, అంటే ఇప్పుడు చూస్తున్న విలేజ్ టైప్ ఆఫ్ రోల్స్ లో కానీ ఈ క్యారెక్టర్ అనేది ఎంత డిఫరెంట్ గా పోర్ట్రే చేశారు ఆనంద్ గారు అంటే. ఈ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం కథ బేస్డ్గా వెళ్తుంది స్టోరీ అంతా. సో కావాల్సుకొని ఇట్లా హీరోని ఇక్కడ లేపాలి, ఇక్కడ హీరోయిన్ లేపాలి, అది ఇది అట్లా ఏమి ఉండదు, మొత్తం కథ బేస్డ్ వెళ్తుంది. సో అట్లా మంచి కథలు ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం అంటే ఎట్లా అంతా అరే మనం ఇన్వాల్వ్ అయిపోతాం, అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న స్టోరీ లాగా అందరం ఇన్వాల్వ్ అయిపోయి అట్లా అంత ఎంటర్టైనింగ్గా కూర్చొని చూస్తాం. సో అట్లా ఇక్కడ హీరోయిన్ లేపాలి, హీరోయిన్ అట్లా అట్లా ఏమి ఉండదు, మొత్తం స్టోరీ బేస్డ్ వెళ్తుంది అట్లా. ఆనంద్ సార్, మీకు ఎప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఊరెళ్ళిపోతా మామ అనిపించలేదా? ఎన్ని తల్లి అనిపించింది అనిపిస్తే ఒకవేళ ఊరెళ్ళిపోతా మామ అని మా రామ్ కనిపించింది యాక్చువల్గా. సో రామ్ కనిపిస్తే రామ్ ఊరెళ్ళకు ఊర్లో ఏం లేదు అని తర్వాత అది కంప్లీట్ చేశాను సాంగ్. ఓ అలా అనిపించడం వల్ల ఇప్పుడు రామ్ మిర్యాల గారు అన్ని సాంగ్స్ పాడారు. బట్ సూపర్, అంటే ఆ సాంగ్ మేము ఎంత ఎంజాయ్ చేసాము, దానికన్నా ముందు డైరెక్టర్గా సెప్టెంబర్ 20th వరకు మీరు ఎలాంటి అవుట్పుట్ తెస్తున్నా మేము వెయిట్ చేయాలి. బట్ లిరిసిస్ట్గా యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్, నాలో సగమే కానీ లేకపోతే సోడి సోడు కానీ. అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది ఆంధ్ర టైప్ ఆఫ్ స్లాంగ్స్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఈ పదం ఏంటి అసలు, దీని వెనకాల రీసెర్చ్ అనేది చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అవును. సో బట్ అలాంటి రాసినప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది సార్ లిరిసిస్ట్గా ఫస్ట్ మోర్ దెన్ డైరెక్టర్? అది లిరిక్స్ కన్నా ట్యూన్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనకు అర్థం కానీ ఇంగ్లీష్ పాటలు కూడా పాడుతున్నాయి, మనకు ఒక ముఖ అర్థం కాదు కొన్ని పాటలు అయినా మనం పాడుతుంటాం, హమ్ చేస్తుంటాం, బికాజ్ ఆఫ్ అది పదాలు. ఇప్పుడు మనకి చాలా తమిళ సాంగ్స్ పాడుతుంటాం, మనకు తమిళ్ అర్థం కాదు అయినా కూడా తమిళ సాంగ్స్ మనం హమ్ చేస్తుంటాం. చాలా ఇష్టమైన చాలామందికి చాలా తమిళ సాంగ్స్ కొన్ని ఇష్టం ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా మనం ఆ పాటను ఎంజాయ్ చేస్తాం. సింపుల్, ఇది కూడా అంతే. సో దానికి లాంగ్వేజ్ అర్థమైతే నీకు అందులో ఆ పాటలో ఉన్న ఆ మీనింగ్ తెలుస్తుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తావు. అదర్వైజ్ ఏంటి అంటే ఇది తెలుగే. ఇంకొకటి ఏంటి అంటే మనకి బేసికల్గా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ స్లాంగ్స్ అనేవి మీరు మూలాల్లోకి వెళ్తే ఈ పదాలు అందరికీ తెలుసుండే. అంటే ఇప్పటి జనరేషన్కి కొంచెం కష్టం కావచ్చు, కానీ మీరు ఒక తరం బ్యాక్ వెళ్తే మీ ఫాదర్స్ ఎవరినైనా అడిగితే ఇవి వాళ్ళకి ఈ పాటలు ఈజీగా అర్థమైపోతాయి, ప్రతి పదానికి అర్థం చేసుకోవాలి.
ఆ బేసిక్గా ఏంటి అంటే ఇప్పటి ఇప్పటి జనరేషన్కి అర్థం కావాలి అనుకుంటే అఫ్కోర్స్ వాళ్ళు అర్థమవుతుంది. అంటే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనసున్న వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. గ్రంథాలయం ఎలా వెళ్ళినా తెలుసుకుంటారు. సార్ ఏదైనా సినిమా చూసినప్పుడు ఆడియన్స్కి వైబ్ తెలిసిపోద్ది సార్ ఈజీగా, ఈ సినిమా ఎలాంటి బ్యాక్డ్రాప్లో వస్తుంది, ఇది మనకు కనెక్ట్ అవుతుందా లేదు. అలా రేర్గా మట్టి నుంచి వచ్చే కదా చాలా రేర్గా ఉంటాయి. అవును. సో లైక్ దట్ పైలం పిల్లగా కూడా, బట్ ఏది ఏ మట్టి నుంచి దీన్ని తీయడం జరిగింది? ఫ్రమ్ ద యువర్ పాస్ట్ మెమోరీసా, లేకపోతే మీ ఫ్రెండ్సా? లేదండి, మనం చూసిన ఎన్వైరన్మెంట్, ఎన్వైరన్మెంట్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటంటే మనం చూసిన అబ్జర్వేషన్లో. సో నిజంగా ఊళ్ళల్లో ఏం జరుగుతుంది, పల్లెటూళ్ళలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ప్లస్ సర్వైవల్ కోసం కానీ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎస్పెషల్లీ యూత్, ఇప్పుడున్న యూత్. ఇప్పుడు ఇన్న యూత్ ఎవరు వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఊళ్ళో 10 ఎకరాలు ఉందనుకోండి, మీరు వ్యవసాయం చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? బికాస్, సో అదే కాన్సెప్ట్. ఎందుకంటే చెయ్యొచ్చు, యాక్చువల్గా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనే రీజన్స్ వెతకడమే ఈ మూవీ. సో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమైనా కొంచెం చేస్తున్నారు? ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం లేదు. యాక్చువల్లీ ఒక యాంబిషన్ ప్లస్ ఒక మనకేంటి అంటే ఒక గోల్. సో మీకు ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసం మీరు ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంకరింగ్ అంటే ఇష్టం. సో యాంకరింగ్ కోసం మీరు మీకు మీలో ఉన్న అంటే మీకున్న రిసోర్సెస్ అన్నీ వదిలేసి ఉంటారు ఇంకా వేరే జాబ్ కోసం. సో మీరు యాంకరింగ్లో సెటిల్ అయ్యారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒకరికి బిజినెస్ ఉంటుంది, కానీ వాడికి వేరే ఆంబిషన్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ కాకుండా వేరే ఆంబిషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు అలాంటి స్టోరీ యాక్చువల్గా ఏంటి అంటే ఒక ఆంబిషన్ కోసం, ఒక గోల్ కోసం ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వస్తాయి. పవన్ మ్యామ్, డెఫినెట్లీ తెలుగు యాక్టర్స్ చాలామంది మాట్లాడుకున్నప్పుడు చాలా కొంతమంది గురించి టైలర్ మేడ్ యాక్టర్ అంటూ వస్తూ ఉంటాం. సో అలాగా మీ ఫిల్మోగ్రఫీ వెదర్ ఇట్ ఇన్స్పిరేషన్ కానీ ఇది కానీ, ఒకసారి ఆ విలేజ్ వైబ్లోకి వెళ్ళారంటే టైలర్ మేడ్గా పర్ఫెక్ట్గా లుక్స్లో కానీ రోజులో కానీ కనబడతారు. బట్ అదే నోటు అలా పడుతూ ఉంటే అదేదో కొంచెం రిస్పెక్ట్ అవుతుందా ఫిల్మోగ్రఫీ కానీ యాక్టర్గా కానీ? అంటే నేను ఈ విలేజ్ నేపథ్యంలో జరుగుతున్న కథలతో పాటు హిట్ 2 చేశాను, సిన్ అనే వెబ్ సిరీస్ చేశాను ఆహాకి, అందులో నేను మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను. కానీ వీటి నుంచి ఎక్కువ పేరు వచ్చింది నాకు, వాటి హిట్టులో కూడా మంచి పేరు వచ్చింది శ్రద్ధ అనే క్యారెక్టర్కి. నాకు విలేజ్ నేపథ్యంలో జరుగుతున్న కథలు వస్తున్నప్పుడు ఈ పాయింట్ మీరు చెప్తున్నది, ఎక్కువ చేస్తే అలానే ఉండిపోతారా అన్నది ఆలోచించాను. నేను కూడా చాలామంది మాట్లాడతారు లైక్ నాకు విలేజ్ రోల్స్ ఇస్తున్నారండి అని, బట్ నాకు ఊర్లో ఉన్న కథను తీసుకొని ఇలా కామన్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు అదేం ప్రాబ్లమాటిక్ అనిపించలేదు, ఇంకా ఎక్కువ రిలేటబుల్ అవుతారు. బట్ యాక్టర్ అనేవాళ్ళు ఎప్పటికప్పుడు రీడిఫైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మేబీ నాకు రేపు పొద్దున ఇంకో సినిమా వస్తే అందులో నేను మోడర్న్ క్యారెక్టర్ చేస్తే, నేను ఎలుగు నా స్కూలింగ్ కాలేజింగ్ అంతా నేను వైజాగ్లో చేశాను, జాబ్ చేశాను. సో కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ నేను కూడా ఇంతే న్యాచురల్గా అవి కూడా చేస్తాను, అప్పుడు మళ్ళీ రీడిఫైన్ అయిపోతుంది అనుకుంటా. సో మిక్స్డ్ కథలు మిక్స్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని ఎప్పుడు యాక్టర్స్కి ఉంటుంది, అలానే విలేజ్ రోల్స్ చేయడంలో నాకేం ఇబ్బంది లేదు. బట్ డెఫినెట్లీ యాక్టర్స్గా మీ ఇద్దరికి ఉన్న కొంచెం, అంటే మిగతా యాక్టర్స్ కొంతమంది లీడ్ యాక్టర్స్గానే చేద్దాం ఎంత టైం పట్టినా వాళ్ళు, బట్ మీరు అలా కాకుండా లీడ్ యాక్టర్స్గా చేస్తూ ఒక బిగ్ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని లీడ్ యాక్టర్గా నేనే మళ్ళీ నా సినిమాలో చేయగలను అన్న థాట్తో మీరు వెళ్తూ ఉంటారు కదా, బట్ వాట్ వాస్ దట్ బెనిఫిట్స్ అలాంటి ఒక బిగ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చి మీరేం అప్లై చేస్తారని? కరెక్ట్ పాయింట్ చెప్పారండి మీరు. యాక్చువల్లీ నేను యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకోలేదు, నేను ఆన్ ఫీల్డ్ నేర్చుకున్నదే అన్నీ, ప్రతి సెట్లోకి వెళ్ళి అందరి టెక్నీషియన్స్ని చూసి అందరి యాక్టర్స్ని చూసి నేర్చుకున్నదే నేను ఇప్పుడు చేస్తున్నది ఏదన్నా కూడా. కాబట్టి నేను ఎంత మంచి సెట్స్కి వెళ్తే నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, ఎన్ని సెట్స్కి వెళ్తే నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకుంటాను. కాబట్టి నేను ఎప్పుడు ఇది ఒక గ్రోయింగ్ జర్నీ లాగానే చూసానండి, ఒక ఫిక్స్డ్ ఒక ఇదే చేయాలి అలా ఏం లేదు. ఇప్పుడు నేను హిట్టు సెట్కి వెళ్ళాను అంటే అక్కడ అడివిశేష్ గారు ఉన్నారు, శైలేష్ గారు ఉన్నారు, ఐ థింక్ పెద్ద స్కేల్ పెద్ద టెక్నీషియన్స్. అలానే నేను పుష్ప మూవీకి చేశాను, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్తో ఈ సెట్స్లో చేస్తున్న ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను రెండు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, 2 ఎక్స్ట్రీమ్ పార్ట్స్ లాగా అనిపిస్తుంది నాకు, బట్ ఐ ఎంజాయ్ బోత్. రెండు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాకు, ఇక్కడ వాల్యూ అక్కడ వాల్యూ ఇక్కడ, ఐ థింక్ ఐ కీప్ యాడింగ్ లిటిల్ హియర్ అండ్ దేర్.
దట్స్ సమ్ నైస్ ఫీలింగ్. తేజ మీరు ఎలా అప్లై చేసుకుంటారు ఆ బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి, ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ సెట్స్ నుంచి? నేను లీడ్ యాక్టర్గా చేసినప్పుడు నేనేం నోట్ చేసుకోవాలి, నేనేం అప్లై చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను కూడా మజిలీగానే మూవీ చేసినా. సో తన అంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది కూడా, ఇంతకుముందు అసలు షూటింగ్ సెట్ ఎట్లుంటో తెలియదు, అసలు ఏందో మనకేం తెలియదు. ఇక్కడ పోయి చూసిన అంటే హీరో కామ్ వచ్చి కూర్చుంటాడు, మంచిగా అంటే ఎప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంటాడు, డైరెక్టర్ చెప్పింది క్లియర్గా వింటాడు, వెళ్ళి షార్ట్ కొడతాడు వచ్చేస్తాడు, అంటే షార్ట్ చేస్తాడు వచ్చేస్తాడు. సో అట్లా ఆ ప్రొఫెషనలిజం అన్నది చాలా అంటే కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చూసి నేర్చుకున్నాను. సో అట్లా అదే నేను కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అంటే అది ఎప్పటికప్పుడు నువ్వు అప్లై చేస్తూనే ఉంటావు, జస్ట్ డైరెక్టర్స్ విజన్ ని, డైరెక్టర్ ఏం కావాలనుకుంటా అంతే. సో అది కామ్ వచ్చి కూర్చొని డైరెక్టర్ ఏం కావాలో క్లియర్ గా తెలుసుకొని పోయి చేసి వచ్చేసాడు అంతే, అంతమించి ఏం లేదు. బట్ ఇంప్రూవ్ అనేది ఎంతవరకు ఉంటుందన్న లీడ్ యాక్టర్స్ గా మీకు, ఒక సీన్ ఇచ్చినప్పుడు కానీ, ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కానీ, లుక్స్ వైజ్ కానీ, లేకపోతే వీటన్నీ ఇంప్రూవ్ అనేది ఎంతవరకు చేసుకుంటారు? లుక్స్ వైజ్ అంటే సినిమా సినిమా మారుతుంటుంది ఫర్ ద సినిమా. ఇప్పుడు ఆనంద్ గారు ఒక సీన్ చెప్పినప్పుడు ఆ సెట్స్ నుంచి మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ లో ఒక లీడ్ యాక్టర్ ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంటే, కొంతమంది డైరెక్టర్స్ కి ఇంప్రూవైజ్ చేస్తే నచ్చదు, చెప్పింది ఎగ్జాక్ట్ గా అట్లా చేయాలి. సో ఆనంద్ అన్నతో నాకు ఆ ప్రాబ్లం రాలేదు, ఇంకా బెటర్ చేస్తే అదే అంటే నేను చెప్పినట్టే చేయాలని అట్లేం లేదు, ఇంకా బెటర్గా చేస్తే అది అది యూజ్ చేసుకునేటోడు. సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు నాకు. కొంతమంది డైరెక్టర్స్ కి లేదు నచ్చదు, నేను ఒక సినిమా చేసిన డైరెక్టర్ కి అసలు నచ్చలేదు, ఎగ్జాక్ట్ చెప్పిందే చేయాలి అని సరే చెప్పిందే చేసిన, ఇంకా బెటర్ చేస్తే కూడా వద్దు నేను చెప్పిందే చేయాలి సరే చెప్పిందే చేసిన. సో అట్లా డైరెక్టర్ కంఫర్ట్ అండి, డైరెక్టర్ ఎట్లయితే అట్లా చేస్తాను నేను అంతే, అంతమించండి. ఒక విలేజ్ వైబ్ స్టోరీని తీసుకొస్తూ మీ విలేజ్ లో షూట్ చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేశారన్న? హ్యాపీగా ఫుల్ ఫన్ ఉండే, కరీంనగర్ లో షూట్ చేసినాం. 30-32 ప్రొడక్షన్ ఫుడ్ కన్నా అక్కడ ఇంటి ఫుడ్ ఎక్కువ తిన్నారంట. అవునవును కరెక్ట్. మాకు ఎప్పుడు తెలియదు, మేము వెళ్ళిన, నేను ఒక్కడిని వెళ్ళిన, మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, సో ఇంటి ఫుడ్ అవును కరెక్ట్, డైలీ నైట్ డిన్నర్ అక్కడ. మనకి ఇప్పటిదాకా తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు ఎలా తెలిసింది? చెప్పుంటారు. నువ్వెంత ఎక్సైటెడ్ ఉన్నావు నా పైలం పిల్ల గురించి? చాలా ఎక్సైటెడ్ ఉన్నావు, చాలా రోజుల తర్వాత నా మూవీ థియేటర్ రిలీజ్ అయ్యింది, సో చూస్తే తెలుస్తుంది అనుకుంటున్నాను మీకు నన్ను. బట్ నెర్వస్నెస్ ఏమైనా ఉంటుందా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆడియన్స్ దగ్గరకు వస్తున్నాను? ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉంటుందండి, అంటే డైలీ నిద్ర కూడా పోతలేను, అసలు ఏమైతుందా నాకు. కేఎల్ యూనివర్సిటీ వైబ్ చూసిన తర్వాత ఓపెనింగ్ చాలా గట్టిగా ఉంటాయో నాకు అనిపిస్తుంది. మీరు అట్లా కేఎల్ యూనివర్సిటీ రేంజ్ ఉంటే చాలా బాగుంటుంది, యాక్చువల్లీ అట్లా ఉండాలనే కోరుకుంటున్నాను. వి హోప్ బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. మేమైతే కష్టపడ్డాం అండి, మేము అందరం చాలా కష్టపడి సినిమా తీసినాం, సో ఖచ్చితంగా భగవంతుని వదిలేస్తున్నాం, ప్రేక్షకులకు వదిలేస్తున్నాం, ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అలా బట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రొఫెషన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఫ్రమ్ విచ్ యూ డూన్ అవుట్ టు టిల్ ద డే. బట్ ఈ ప్రొఫెషన్స్ని ఫైనల్గా నేను ఏం అచీవ్ చేయాలనే దాని గురించి ఇవన్నీ లెర్నింగ్ లెసన్సా, లేకపోతే ఫర్ ద సర్వైవల్ పర్పస్సా ఇవన్నీ చేసుకుంటూ? యాక్చువల్గా ఏంటంటే ఇదంతా నేను అంతా ఒకటే పని చేస్తున్నాను. సో ఇప్పుడు అప్పుడు 1-1 ఒక్కొక్క పని చేశాను, ఇప్పుడు ఈ సినిమాకి అన్ని కలిపి ఒకటేసారి చేశాను, అంతే తేడా. సో ప్రొఫెషన్ ఏం మారలేదు, సో అదే ప్రొఫెషన్, అదే క్రియేటివ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్కి ఒక కాన్సెప్ట్ ఆలోచించాలన్నా, ఒక సినిమా కథ రాయాలన్నా సేమ్ జాబ్, సో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అది 30 సెకండ్లో చెప్తాం, ఇది 2 గంటల్లో చెప్తాం, అంతే తేడా. స్టోరీ అదే ఉంటుంది, కాన్సెప్ట్ అదే ఉంటుంది, సో ఐడియా అనేది జనరేట్ అవ్వడమే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక పాట మనం ఒక యాడ్ 30 సెకండ్స్లో చెప్తాము, అదే కాన్సెప్ట్ని 2 నిమిషాల పాట రాయచ్చు, అదే కాన్సెప్ట్ని 2 గంటల సినిమా చేయొచ్చు. సో ప్రాసెస్ ఇస్ సేమ్, కాకపోతే అది దాన్ని ఎక్స్టెండ్ చేయడమే. అంటే మీరు సంపాదించిన ఎక్స్పీరియన్స్ కానీ మీరు జనాలకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎలాంటిది అంటే, ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ఒక యాడ్ చేస్తే అది మీ చేతిలో పెట్టి చేయించడం, అది ఎలా జరిగింది? సూపర్ ఎగ్జాంపుల్, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నా, సో ఆనంద్ గుర్రం గారి చేతిలోనే ఎందుకు పడింది అంటే సత్యగ్రహ, అది అది సర్ప్రైజింగ్ అండ్ సూపర్ ఎగ్జైట్మెంట్ యాక్చువల్గా. అది శ్రేయా శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే తను బాలయ్యబాబు గారికి ఇంట్రడ్యూస్ చేసి, సో సూపర్ మంచి రైటరు, మంచి డైరెక్టర్ అని చెప్పేసి తీసుకెళ్ళి కాన్సెప్ట్స్ సబ్మిట్ చేసి వినగానే బాలయ్యబాబు గారు 2 అంటే సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్కి 1-2 కాన్సెప్ట్స్ ఇచ్చాము, 2 కాన్సెప్ట్స్ 2 చేసేద్దాం. సో అది అసలు క్లయింట్ కూడా చాలా ఎగ్జైటెడ్, అంటే 1 చేయాలనుకున్నాం, అట్లాంటిది బాలయ్యబాబు 2 చేద్దాం, సో 2 చేసేసాం. అది సూపర్ ఎగ్జైటెడ్ యాక్చువల్గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అది డ్రీమ్, అది మళ్ళీ అది వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.
నేను ఎప్పుడు అనుకుంటాను ఎప్పుడైనా లో అయినప్పుడల్లా ఏంటి అంటే, ఎప్పుడన్నా డల్ అయినప్పుడల్లా ఏంటి అంటే, లేదు లేదు మనం బాలకృష్ణ లాగా సార్ లాగా స్ట్రాంగ్ ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి మార్నింగ్. ఏంటి అంటే నేను మార్నింగ్, యాక్చువల్గా నాకు మార్నింగ్ లేవడం అనేది చాలా బద్ధకమైన విషయం. అంటే నేను నైట్ ఎక్కువ స్పెండ్ చేస్తాను, మార్నింగ్ లేవడం అనేది చాలా బద్ధకమైన విషయం. అలాంటిది ఏంటంటే అది నేను ఎప్పుడు అనుకుంటున్నాను సార్ లాగా మార్నింగ్ లేవాలి. సో ఎందుకే సార్ మార్నింగ్ 3 o'clock లేస్తారు చెప్తున్నారు, ఏంటంటే అప్పుడు ఎందుకు లేవాలి అనేది నాకు చెప్పారు. ఏంటంటే మార్నింగ్ 3 o'clock, 3 to 4 మధ్యలో లేచి చేస్తే నీ డే అంతా చాలా బాగుంటుందని చెప్తాను. కానీ నేను చాలా ట్రై చేస్తున్నాను, ఇంకా కాదు. డైరెక్టర్గా ఉండి ఇలాంటి అంటే చాలా కష్టం, టైంకి లేచి టైంకి చేయాలి అని. డిసిప్లిన్ ఇప్పటికీ ఈ ఏజ్ లో కూడా మెయింటైన్ చేస్తున్నారంటే జై బాలయ్య. అందుకే ఆ స్టార్డమ్ ఉంది. సో అట్లా ఇప్పుడు మన మన ఏజ్ లో కన్నా తను చాలా స్ట్రాంగ్, చాలా ఎనర్జెటిక్. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, అది మాటలు కూడా చెప్పలేము. బట్ పవని మేమ్, ఒక ఆనంద్ గారు ఒక డైరెక్టర్గా వాట్ ఆర్ హిస్ అడ్వాంటేజెస్, లేకపోతే ఆయన ప్రోస్ అంటే ఏం చెప్తారు మాకు యాక్టర్గా? ఆయన మంచి రైటర్ కూడా, సినిమా స్టోరీ డైలాగ్స్ 3 పాటలు రాశారు. సో రైటింగ్ ఆయన చేతిలోంచి వచ్చింది కాబట్టి ఆయనకి క్యారెక్టర్ ఎంతవరకు, ఆ పిచ్ ఎంతవరకు ఉండాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలనే సూపర్ క్లారిటీ ఉంటుంది. థింక్ దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఆనంద్ గారు. సో మీరు సినిమాలో చూసే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ థింక్ ఆయన బ్రెయిన్ చైల్డ్ లాగా కనిపిస్తాయి సినిమాలో, డిఫరెంట్ డిఫరెంట్ గా. దట్స్ వన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్. వాట్ ఆర్ హిస్ బెస్ట్ అంటే అడ్వాంటేజ్ కానీ ప్రో కానీ ఒక డైరెక్టర్ గా, రైటర్ గా? అంటే యాక్టర్స్ దగ్గర నుంచి బెస్ట్ తీసుకోగలుగుతాడు. అంటే వితౌట్ చెప్పిందే ఎక్కువ రిపీట్ చేయకుండా ఒక్కసారి క్లియర్ గా చెప్పి, అండ్ ఎవరు ఏ రోల్ కి సెట్ అవుతారు అన్నది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాస్టింగ్ అంతా ప్రాపర్గా ఇట్లాంటి వాళ్ళు, అండ్ యాక్టర్స్ దగ్గర నుంచి కూడా కరెక్ట్గా అంటే ఎంత గుంజుకోగలుగుతా అంత గుంజుకోగలుగుతా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కంఫర్టబుల్ కూడా అండి వర్కింగ్ విత్ హిమ్, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈజీగా మంచిగా. సో మళ్ళా చేయాలనుకుంటున్నాం. బట్ ఎప్పుడు కూడా అంటే మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్, వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నాను ఒక హీరోగా అన్నప్పుడు, డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన చూడడానికి ఒక మంచి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు, ఈయన ఒక వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఎలా చూస్ చేసుకుంటారు? ఇప్పుడు పైలం పిల్లగా డెఫినెట్లీ ఒక వైడ్ రేంజ్, ఎందుకంటే ఒక ఊరు అబ్బాయిగా నిన్ను ఎవరు కూడా ఊహించుకోలేము. ఎందుకంటే ఒక మంచి చాక్లెట్ బాయ్గా, మంచి పాష్ అబ్బాయిగా మేము అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ ఏదో వస్తున్నాను. బట్ ఎలా ఫిల్మోగ్రఫీ అనేది ఎలా ఉండాలి, ఇలా ఉంటే ద వైడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? అంటే ఇంకా యాక్టర్స్ జాబ్ అది కదండి, పాత్రకు తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడం అంతే. సో ఇది యాక్టర్ బీయింగ్ అన్ యాక్టర్ నా డ్యూటీ అది. అంటే ఈ ఫీల్డ్లో ఎదగాలంటే సో రోల్కి తగ్గట్టు మనం మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఊరు క్యారెక్టర్ వస్తే ఊరు క్యారెక్టర్ చేస్తా, సిటీ క్యారెక్టర్ వస్తే సిటీ క్యారెక్టర్ చేస్తా. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాని తగ్గట్టు వర్క్షాప్ చేసి ఎట్లుంటారు బయట అబ్జర్వ్ చేసి, అంటే ఊరు వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు ఎట్లుంటారు 3-4 అబ్జర్వ్ చేసి మనం మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళి యాక్టింగ్ చేయడం అంతే. సో మా డ్యూటీ అది బీయింగ్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎట్లయితే చేస్తాం, యాక్టింగ్ ఎట్లా చేస్తాం? బ్యూటిఫుల్. బట్ మీరు ఎంతమంది క్వశ్చన్ మార్క్ ఆన్సర్ చేశారంటే సార్, యశ్వంత్ నాగ్ గారికి రామ్ మిర్యాల గారికి చాలా గొడవలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని అనుకుంటూ ఫైనల్గా మీరు ఇచ్చేసారు దానికి ఆన్సర్. వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు, మేము కలిసి మేము అందరం కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం. సూపర్, ఒక మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా అందరూ కొలాబరేట్ అవుతారు. దట్స్ ద క్రియేటివ్ వర్క్ అనేది. బట్ మీరందరూ ఒక టీమ్ అవ్వడం వల్ల చాలా ఈజీగా అయిపోయిందా, లేకపోతే? మేమంతా టీమ్, యాక్చువల్గా మేమంతా రెగ్యులర్గా తెలుస్తాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. సో వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు రామ్ ఏదైనా సాంగ్ చేసినా కూడా నాకు పంపిస్తాడు. సో అది రెగ్యులర్ ప్రాసెస్. సో మేము ఇప్పుడు నా యాడ్స్ అన్ని యశ్వంతే చేస్తారు మ్యూజిక్ అంతా. సో అసలు అది అసలు గొడవనే కాదు, అది అసలు గొడవనే లేదు. అది ఏంటి అంటే జస్ట్ వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు డివైడ్ అయ్యారు క్రియేటివ్ స్పేసెస్ కోసం. సో దాని గొడవలు అంటే యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్ టైప్ మాత్రం కాదు. సూపర్. అండ్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ September 20th రెడీ అవ్వబోతుంది. నర్వస్గా ఉన్నారా, ఎక్సైటెడ్గా ఉన్నారా, అది దీని తర్వాత స్టెప్ ఏంటి? నర్వస్ అంటే ఏం లేదండి, నర్వస్ అంటే ఏం లేదు. నేను సినిమా మీద మాకు 100% నమ్మకం ఉంది. అంటే సినిమా ఇది అంటే ఓపెన్గా చెప్పాలంటే సినిమా కమర్షియల్గా వర్క్ ఇప్పుడున్న అందరికీ తెలుసు, ఇప్పుడున్న టైంలో థియేటర్కి రావడం అనేది పీపుల్ అనేది చాలా కష్టమండి. సో అలాంటి ఒక చిన్న సినిమా థియేటర్కి వస్తారు అనేది అది చెప్పలేము, 100% మనం దానికి గ్యారంటీ ఇవ్వలేము. కాకపోతే ఏంటి అంటే
సినిమా వచ్చిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు మాత్రం 100% వాళ్ళకి సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి వాళ్ళ టికెట్ డబ్బులు మాత్రం వేస్ట్ అవ్వవు, అది 100% షూర్. గ్రేట్ మ్యామ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్, యాక్టర్గా కాకుండా క్యారెక్టర్తో మాట్లాడతాను అంటూ ఉంటారు ఎప్పుడు, బట్ యాక్టర్గా హౌ స్పెషల్ పైలం పిల్లగ మీ జర్నీలో? యాక్చువల్లీ చాలా స్పెషల్ అండి. ఐ థింక్ 22లో కదా సార్ మనం స్టార్ట్ చేసాము. అప్పుడు యాక్చువల్లీ నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫేజెస్ ఇన్ లైఫ్ జనరల్గా. సడన్గా నాకు ఈ మూవీ నుంచి కాల్ వచ్చింది. సో నేను కథ నచ్చింది, నేను ఎక్కువ ఐ జస్ట్ వాంటెడ్ టు వర్క్, వర్క్కి వెళ్తే నేను డీవియట్ అయిపోతాను, నేను హ్యాపీగా పని చేసుకుంటాను అన్న స్పేస్లో ఉండేటప్పుడు పైలం పిల్లగా అండ్ ఇంకో సినిమా, రెండు సినిమాలు నేను ఒకే మంత్లో సైన్ చేశాను. పైలం పిల్లగా 1 month అటెస్ట్ వచ్చి ఫినిష్ చేసేసాము. సో దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో నా హోల్ లైఫ్ జర్నీలో, యాక్టర్గా నేను చేస్తున్న జర్నీలో పైలం పిల్లగా డెఫినెట్గా ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది, బికాస్ అది నాకు ఇమోషనల్గా చాలా పికప్ ఇచ్చింది. అలానే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. దేవి అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. A few words about Pushpa. పుష్పనా షూట్ చేస్తున్నాం, హ్యాపీయెస్ట్ ఇయర్ నాకు ఇది 2024. నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను లాంగెస్ట్ స్కెడ్యూల్స్, లాంగెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్క్ నేను పుష్ప 2కి చేస్తున్నాను. అదంతా సినిమా రిలీజ్ అయినాక December 6th మీరు అందరూ చూసి అప్రిషియేట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. సో విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకున్నాను. ప్రశాంత్ వర్మ గారు, ఓ అది కూడా ప్రశాంత్ వర్మ గారు మొన్ననే కదా అనౌన్స్ చేశారు మోక్షజ్ఞ గారిది. ఐ థింక్ తర్వాత మాది కూడా చేస్తారు అనుకుంటా. సినిమా షూటింగ్ అయితే అయిపోయింది, సూన్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫైనల్ స్టేజ్ అన్న. చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా రెస్పెక్ట్, అసలు ఎన్ని ఉంటాయి అన్ని నీ హెడ్ మీద ఉంటాయి లీడ్ యాక్టర్ గా. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్స్ అండ్ September 20th గురించి, అండ్ ఎక్సైటెడ్, నర్వస్, టెన్షన్ ఇవన్నీ కూడా? ఈ September 20th అనే డేట్ కోసం మేము 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్ ఈ డేట్ వచ్చేసింది. సో నా జర్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, పైలం పిల్లగా నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, నీకు కూడా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సూపర్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ విత్ యూ ఆల్. సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 20th. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా September 20th ఒక విలేజ్ వైబ్ స్టోరీతో మనందరికీ కూడా జాగ్రత్త చెప్పడానికి ఆనంద్ గుర్రం గారు ఒక మంచి స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.